జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలను వెంటనే ప్రారంభించాలని పెండింగ్ క్లెయిమ్ వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 20వ తేదీన మండల కేంద్రంలో జరుగుతున్న ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. సంతకవిటి మండలం అప్పల ఆగ్రహారం గ్రామంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. గత 2.5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకి ఏ ఒక్క క్లెయిమ్ మంజూరు చేయకుండా భవన నిర్మాణ కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెల్లవారితే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రతిరోజు చెబుతున్నటువంటి రాజశేఖర రెడ్డి తాలూకా ఆశయాలకు అనుగుణంగా వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని